देश विदेशी यात्रिकुलु वच्चे तिरुमल श्रीवारी आलयानिकी पालक वर्गान्नि नियमिंचडंलो जाप्यं एंदुकु जरुगुतोंदि? टीटीडी बोर्डु नियामकंलो ప్రభుత్వం ఎందుకు ఇంత తర్జన భర్జన పడుతోంది? ఎవరికిస్తే ఎవరు అలుగుతారోనన్న అనుమానమా? ఎటు తేల్చుకోలేని గందరగోళమా? టీడీపీ సర్కార్ వచ్చిందంటే పరిపాలన పూర్తి స్థాయిలో గాడిన పడుతుందని, అధికారులు ఒళ్ళు వంచి పనిచేస్తారన్న భావన ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ఒకటి రెండు ఘటనలు చూస్తుంటే లెక్క తప్పిందా అనిపిస్తోంది. తాజాగా టీటీడీ బోర్డు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఇది నిజమే అనిపించేలా ఉంది. టీటీడీ బోర్డు కాలపరిమితి ముగిసి సుమారు రెండు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు సర్కార్. రాజకీయంగా పార్టీ పరంగా టీడీపీకున్న ఇబ్బందులతో టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులను ప్రకటించడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. లెక్కకు మించిన నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతూ ఉండడంతో చంద్రబాబు పార్టీ పెద్దలు ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ఎవరిని నియమించాలో తెలియక నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. రాజకీయంగా ఈ తరహా ఇబ్బంది సాధారణమైన విషయమే. ప్రతి అధికార పార్టీ ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం సహజమే. ఇలాంటి సందర్భాల్లో బోర్డు ఏర్పాటు చేయలేని స్థితిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇతరత్ర ఇబ్బందులను పర్యవేక్షించేందుకు కానీ ప్రభుత్వపరమైన కమిటీని వేయడం ఆనవాయితీ. బోర్డు చైర్మన్ సభ్యుల ఎంపిక జాప్యం అయిన సందర్భాల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం ప్రభుత్వాలకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఈ స్పెసిఫైడ్ అథారిటీని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కార్యదర్శితో పాటు టీటీడీ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ ఆలోచన చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. బోర్డు ఏర్పాటు చేయలేని పక్షంలో స్పెసిఫైడ్ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అన్న చర్చ ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే స్పెసిఫైడ్ అథారిటీ విషయంలోనూ సర్కారు ఆలోచన చేయడం లేదు అన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే టీటీడీ బోర్డు ఏర్పాటులో జాప్యం జరిగింది. దీంతో నామినేటెడ్ పదవులు ఆశించే వారిలో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ సమయంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే అధికారులకే పెత్తనం కట్టబెడుతున్నారన్న విమర్శలు ఎదురవుతాయి. దీంతో కొంచెం జాప్యమైనా బోర్డునే వేస్తే పోలా అన్న భావంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది సమాచారం.